ఇది మొత్తం కూడా కేసీఆర్ కొడుకు ఆడుతున్నాడు. కేసీఆర్ కొడుకు డ్రామా ఇదంతా కూడా. కేసీఆర్ కొడుకు ఐటీ శాఖ మంత్రి ధరణి, ఆయనకి ఆయనకు సంబంధించింది. సంపేడు పైసలు పొట్టుపడి చంపేడు దాల ధరణి. అంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆయనే, ఆ శాఖ మంత్రి ఆయనే. 27 మంది 30 మంది 37 మంది పసిపిల్లల ప్రాణాలు తీసుకుంటారు దొంగ మూర్ఖులు. వీళ్ళు బట్టబాజిగాలు. ఎంత రుసుడు పోసుకుంటారు, ఎంత రక్తం తాగుతారు వీళ్ళు. అప్పుడు కేసీఆర్ కొడుకుని మందలించాడు. ధరణి విషయంలో ఇంత స్కామ్ జరిగింది, మందలించాడు. ఇవాళ ఈ టీఎస్పిఎస్సి పేపర్ లీక్ విషయంలో కూడా ఐటీ శాఖ ఫెయిల్యూర్, ఆయన ఫెయిల్యూర్. అది మన కొడుకుని ఏమన్నాడు, అదే వేరే మంత్రి వేరే ఎమ్మెల్యే తప్పు చేస్తే రాజీనామా చేస్తుండే, భర్తలు వేస్తుండే. ఈ కేసు, ఆ కేసు మొత్తం అన్యాయం జరిగింది, గుంప కొల్లర్ అయింది అని చెప్పి బయటకు పంపుతుండే. ఆయన కొడుకు కాబట్టి కొడుకును కాపాడుకోవడం ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కొత్త డ్రామా. మళ్ళీ కొత్త డ్రామా ఏం చేస్తున్నారు ఇవాళ, బీజేపీ కార్యకర్తనాడు ఒక ఆయన దాల్ సిగ్గుండాలి, అక్కడ ఉండాలి కొంచెం అన్న. 2014 ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగితే పక్కింటి ఆయన వచ్చి ప్రచారం చేసాడు అని బీజేపీ కార్యకర్తనాట. మరి బీజేపీ కార్యకర్త 2014 బీజేపీ కార్యకర్త అంటున్నాం. మరి 2017లో నీ టీఎస్టీఎస్ దానిలో ఎంప్లాయీ అనే, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఏం బీకినావు నువ్వు అంటున్నా? ఒక మామూలు స్టార్టప్ కంపెనీ ఏం చేస్తుంది, రిక్రూట్మెంట్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ తెలుసుకుంటుంది. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన పరిస్థితి ఏంది అని తెలుసుకొని చేస్తారు. మామూలు చిన్న చిన్న కంపెనీలే. నువ్వు పెద్ద నాకు పెద్ద కోతలు కోస్తాడు, డాటా సెంటర్ అంటాడు ఒకటి, సెక్యూరిటీ అండి సైబర్ సెక్యూరిటీ అంటాడు, పోలీస్ వ్యవస్థ అంటాడు, ఏడవాణి అని అంత పేపర్ లీక్ దాన్ని కూడా ఆపలేకపోతుంది. 2017లో ఆ వ్యక్తి టీఎస్టీఎస్లో నీ కింద పనిచేసే దానిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఆయన ఇంతగా చేంజ్ చేసినావు నువ్వు. 2000 మళ్ళీ చేసినావు నువ్వు టీఎస్పీఎస్లో పెట్టావు నువ్వు. అంటే గుర్తించలేని చాతకంత నువ్వు ఎందుకు మంత్రి నువ్వు అంటున్నా నేను. నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు నువ్వు. ఆయన బీజేపీ కార్యకర్తనాట, నాకు ఆయనకు సంబంధం ఉందట. నన్ను రోజు రోడ్డు మీద పోతాను, సిగ్నల్ కాడ కూడా అత్తారు. నన్ను ఆపి నాతో సెల్ఫీలు దిగుతారు, నాతో నేను సెల్ఫీలు దిగుతా, రోజు వెయ్యి సెల్ఫీలు దిగుతాను నేను. ఇక సెల్ఫీ అంతా సంబంధం ఉందట. నీకెవరు, నీ అయ్యా దొరకడు, నీ అయ్యా ఎక్కడ దొరకాడు, నువ్వు ఎక్కడ దొరకవు. మీకంతా ఫుల్ బిజీగా రోజంతా, సార దందయ్యన్నా, డ్రగ్ దందయ్యన్నా, లిక్కర్ అన్ని దందాలు చేయాలన్నా మీకు, అదే బిజీ మీకు. ఏమైంది మరి ఇవాళ ఈ తతంగా కారణం వాళ్ళు అంటే ఎట్లా బట్టబాజీ వేషాలు, దగులుబాజీ ఫాల్తు వేషాలు వెళ్ళాయంటే, రేణుక అనేటువంటి ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్, వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వాళ్ళ కుటుంబం అంతా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎవరి కోసం పేపర్ లీక్ అయింది చెప్పాలి, అక్కడక్కడ మురిగే కుక్కలు చెప్పాలి. ఇవాళ సిగ్గుండాలే మీ ఆ దృష్టి మళ్లించడానికి